చిన్ని ఆయనని దేశభక్త అని ప్రజలు కొనియాడేవారు. గుంటూరులో జన్మించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1920 నుంచి 1949లో మరణించే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమాన పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. సహాయ నిరాకరణోద్యమం రోజుల్లో బీహార్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాగో, తమిళనాడుకు రాజాజీ గారు ఎలాగో, ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటి వారు. చిన్ని అంతేకాకుండా 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్య గారు జైలు శిక్షలు కూడా అనుభవించారు. జై ఆంధ్రప్రదేశ్, జై జై కొండా వెంకటప్పయ్య.